సమాజ హితం కోసం సమాజ ఉద్ధరణ కోసం ప్రజలను నడిపించడం కోసం మార్గదర్శకులుగా మారుతూ అనేక మంది వ్యక్తులు వ్యక్తులే సంస్థలే కొన్ని సందర్భాల్లో వ్యక్తులు నేతలే కొన్ని సందర్భాల్లో పార్టీలే కొన్ని సందర్భాల్లో కవులు కళాకారులు రచయితలు అట్లా బహుముఖంగా అనేక రకాల ప్రయత్నాలు సమాజంలో జరుగుతూ ఉంటాయి అందులో సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజాహితాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రబోధాత్మకమైనటువంటి అనేక సినిమాలను కష్ట నష్టాల కోర్చి తెలుగు చలనచిత్ర సీమకు అందించినటువంటి అగ్రశ్రేణి నటులు నిర్మాత దర్శకుడు కథా మాటల రచయిత తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులు ఇతర రాష్ట్రాల్లో కూడా సుపరిచితులు సాదా సీదా మనిషి ప్రజల పక్షపాతి ప్రత్యేకంగా రైతు పక్షపాతి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు ఇటీవల నిర్మించినటువంటి చిత్రం రైతన్న సినిమాని నేను స్వయంగా ప్రివ్యూని వీక్షించడం జరిగింది నేను నాతో పాటు కొంతమంది మీడియా మిత్రులు వచ్చారు స్నేహితులు వచ్చారు నారాయణమూర్తి గారి శోభిలాషులు వచ్చారు పత్రికా సంపాదకులు కూడా కొంతమంది హాజరైనారు సరే సినిమా అన్నప్పుడు సినిమాత్మకంగా చూపించేటువంటి కొన్ని సన్నివేశాలు ఉండవచ్చు కానీ అంతిమంగా వారి యొక్క ప్రయాస ధ్యాస ప్రయాస అంతా కూడా రైతుల యొక్క బాగోగుల చుట్టే తిరగడం అంతిమంగా రైతులకు మేలు జరిగేటువంటి విధానాల రూపకల్పన జరగాలనేటువంటి అభిలాష వ్యక్తం కావడం ఆ సినిమా ద్వారా ఆ గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటిది ప్రారంభమే ఒక అద్భుతమైనటువంటి పాట చిత్రీకరణ ద్వారా నేలమ్మ 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 అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట దాని చిత్రీకరణ కూడా అంటే మట్టికి మనిషికి ఉండేటువంటి ఒక గొప్ప బంధాన్ని అనుబంధాన్ని చాలా హృద్యంగా చిత్రీకరించి ఆ సినిమాలు పెట్టడం జరిగింది చాలా చాలా అద్భుతంగా టేక్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉంటది నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను రైతు లోకం గాని రైతుల యొక్క శ్రేయస్సును కోరే వాళ్ళు గాని సమాజంలోని పెద్దలు విజ్ఞులు యువకులు మహిళలు పురుషులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని చెప్పి కోరుతాను నేను మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనకు అనేక సినిమాలు వస్తున్నాయి వస్తూ ఉంటాయి రకరకాల సినిమాలు ఉంటాయి కొంతసేపు నవ్వుకోవడానికో కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కోసమో రకరకాల పద్ధతుల్లో మనం వాటిని చూస్తుంటాం ఆ కేటగిరీలో వాటిని చూస్తాం కానీ మనకు అరుదుగా వస్తాయి ప్రజల హితాన్ని కోరి హృదయాన్ని కదిలించేటువంటి స్థాయిలో వచ్చేటువంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇందులో ఆశించేది ఏమీ ఉండదు ప్రజా ప్రయోజనం తప్ప కాబట్టి ఒక ప్రజా ప్రయోజనం కోసం జరిగేటువంటి ఏ కృషి అయినా అది ఏ రంగంలోనున్నా ఎవరు చేసినా మనం మనసారా దాన్ని అభినందించాలి స్వాగతించాలి ప్రోత్సహించాలి లేకపోతే మంచి కోసం తపనబడేటువంటి వాళ్ళు వాళ్ళు కరువైపోయే ప్రమాదం ఉంటుంది ఈ ఆధునిక ప్రపంచంలో వ్యాపారాత్మక ప్రపంచంలో అందువల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విలువలే ప్రధానమైనటువంటి అంశాలుగా మారిన సందర్భంలో మారుతున్న సందర్భంలో ఈ ప్రబోధాత్మకమైనటువంటి చిత్రాలు సినిమా రంగంలో ఒక ప్రయోగం ఇది ఒక వరవడి ప్రత్యామ్నాయ సినిమాను తెలుగు ప్రజలకు అందించినటువంటి వారు నారాయణమూర్తి గారు ఒక శ్యామ్ బెనగలో ఒక మృణాల్ సేనో ఇతర భాషల్లో ఉదిసినటువంటి సినిమాలు ప్రత్యామ్నాయ సినిమాను అందిస్తే భారత చలనచిత్ర పరిశ్రమలో నారాయణమూర్తి గారి యొక్క సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ప్రత్యామ్నాయ వేదికను అంటే ప్రజల ఈతి బాధలు కేవలం బాధలు మాత్రమే చూపలేదు వారు పరిష్కార మార్గాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా స్పృశించినారు ప్రతి సినిమాలో కూడా అందువల్ల అన్ని సందర్భాల్లో కూడా వివిధ రంగాల్లో జరిగేటువంటి కృషి మంచి కోసం జరిగేటువంటి కృషి సమాజ హితం కోసం జరిగేటువంటి కృషి ఏదున్నా సరే అది ఏ మోతాదులో ఉన్నా సరే మనం ప్రోత్సహించడం మనందరి బాధ్యతగా స్వీకరించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలు కానీ ఇటు పట్టణ ప్రజలు కానీ రైతులు కానీ రైతుల పట్ల వ్యవసాయం పట్ల అభిమానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ మీకున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఒకసారి సినిమా చూడండి తద్వారా మనం సాటి మనుషుల పట్ల
మనలో ఉండేటువంటి దాగి ఉండేటువంటి ప్రతి మనిషిలో మానవత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. అది మరుగున పడిపోకుండా తట్టిలేపడానికి మనకు మనం నిర్దేశించుకునేటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటైతదని నా భావన. సో దయచేసి పెద్దల నారాయణమూర్తి గారు నిర్మించినటువంటి ఈ సినిమా చాలా కష్టాలకు వచ్చి నిర్మించింది ఆయన, మీకు తెలిసిందే. దాని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. వారు పడ్డటువంటి శ్రమ, పడుతున్నటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. కాబట్టి చాలా కష్టపడి వారు తీసినటువంటి సినిమా రేపు 14 తారీఖు నాడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ఉంది. ఎక్కడ ఎవరికి ఏ రకంగా వీలుంటే ఆ రకంగా తప్పకుండా దీన్ని ప్రోత్సహించాలి, ఆదరించాలి, చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో ఉండేటువంటి పాత్రలు కానీ అవన్నీ కొన్ని కల్పితాలు కావచ్చు, ఎవరికి తోచినట్లు వాళ్ళు వాటిని అన్వయించుకోవచ్చు కూడా, దానికి ఏం తప్పులేదు. అవి ఎవరికి అన్వయించబడతాయని వాళ్ళు అనుకుంటే వాళ్ళు చూసేటువంటి వాళ్ళ వీక్షకుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి ఉంటుంది. మనమేం దాన్ని రుద్దట్లేదు ఎవరికి, కానీ అందులో ఉండేటువంటి సందేశం అర్థం చేసుకోవాలనేటువంటిది. సారాంశంలో ఈ దేశంలో ప్రజల కోసం ప్రజలు కేంద్ర బిందువుగా జరగాల్సినటువంటి నిర్ణయాలలో కేంద్ర సార్వభౌమ ప్రభుత్వం తీసుకునేటువంటివి ఏవైనా అవి ప్రజలకు ఇక్కట్లు కలిగించేవి అయినప్పుడు జాతీయ స్థాయిలో విపక్ష పాత్ర పోషించేటువంటి రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున స్పందించాలి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఆ సెన్సిటివిటీ తగ్గుతోందేమో అనిపిస్తూ ఉంది. అతి భయంకరంగా ప్రజలకు, రైతాంగానికి, పేద ప్రజలకు ఇబ్బంది కష్టం కలుగుతున్నటువంటి అనేక నిర్ణయాలు అమలవుతుంటే కూడా అవి దైనందిన జీవితంలో ఒక భాగమైనట్లుగా అందరం కూడా వాటిని మెల్లిమెల్లిగా విస్మరించుకుంటూ పోతున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా వాళ్ళు పోషించాల్సిన పాత్రలో లోటు ఏర్పడితే ఆ లోటును తప్పకుండా సమాజమే తీరుస్తుంది. చరిత్ర చెప్పింది మనకు. అది ఒక కవిత ద్వారా కావచ్చు, ఒక పాట ద్వారా కావచ్చు, ఒక కళారంగం ద్వారా కావచ్చు, ఒక సినిమా సందేశం ద్వారా కావచ్చు, కొత్త వ్యక్తుల యొక్క సమూహం యొక్క చర్యల వల్ల కావచ్చు. తప్పకుండా ప్రజలకు అది ఒకసారి అందితే ఆ భావం, ప్రజలే విపక్ష పాత్ర పోషిస్తారు. దానికి 1977లో ఆవిర్భవించినటువంటి జనతా పార్టీ ఒక ఉదాహరణ ఈ దేశ రాజకీయాల్లో. ప్రజలు ముందుకొచ్చి మొత్తం తండోపతండాలుగా వచ్చిన తర్వాత అప్పుడు అనివార్యంగా దేశంలో ఉండేటువంటి రాజకీయ శక్తులన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంతే తప్ప దేశంలోని రాజకీయ కూటములన్నీ ఏకమై ప్రజలు ఏకం చేయలే అన్నాడు. సో ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు కూడా మంచి కోసం, ప్రజలకు న్యాయం జరగడం కోసం, ప్రజల ఇక్కట్లు తొలగడం కోసం, ప్రజలకు ఒక సందేశం అందించేటువంటి అది ఏ మాధ్యమమైనా, అది ఏ సంస్థ ద్వారా అయినా, ఏ వ్యక్తుల ద్వారా అయినా, ఏ రూపంలోనైనా దాన్ని మనం స్వాగతించాలి. అభిప్రాయాల వెల్లడి అనేటువంటిది జరగాలి సమాజంలో ఎప్పుడు కూడా. దాని మీద చర్చ, హేతుబద్ధమైన చర్చ కూడా కొనసాగుతూనే ఉండాలి నిరంతరం. విమర్శలు అంశాల వారీగా హేతుబద్ధతో విమర్శలు ఉండాల్సిందే సమాజంలో. క్రిటికల్ అప్రోచ్ అంటాం, అది లేకుండా సమాజం తర్కం లేకుండా ముందుకు సాగదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో అర్థమైంది ఏంటంటే విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, అరోగెన్స్, రెచ్చగొట్టడాలు ఇవి మాత్రమే రాజకీయ విమర్శలుగా ప్రజలు అర్థం చేసుకునేటువంటి ఒక దుస్థితిని కల్పిస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ. అది ఈ ధోరణి మంచిది కాదు సమాజానికి. మనం ఎప్పటికప్పుడు ఉన్నతరానికి, భవిష్యత్ తరానికి గ్యారంటీగా బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు, అది ఏ రూపంలో బాధ్యత అయినా, ఏ రకమైన బాధ్యత అయినా, బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు మంచి విషయాలు, కొత్త విషయాలు వర్తమానంతో పాటు భవిష్యత్ సమాజానికి కూడా అందించగలిగేటువంటి ఒక స్ఫూర్తి ఉండాలి వాళ్ళకి, లేకపోతే అది ఒక పెద్ద లోటు అవుతుంది. సో నేను వినమ్రంగా మీడియా మిత్రులతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సినిమా చూడమని కోరుతూనే ఈ సినిమాకు సంబంధించిన పాజిటివ్ అంశాలన్నీ కూడా ప్రజానీకానికి చేరవేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నా. ప్రజల్ని కూడా, రైతన్నల్ని కూడా, ప్రజానీకాన్ని విస్తృతంగా ఈ సినిమాను ప్రోత్సహించమని, ఆదరించమని. ఒక మంత్రిగా నేను ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారేమని ఎవరైనా అనుకోవచ్చు. నేను ముందు ఒక రైతు బిడ్డను, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఆ తర్వాత తెలంగాణ సాధకుల్లో మొదటి శ్రేణి నాయకుల్లో ఒకడిని, ఆ తదుపరే ఎమ్మెల్యే మంత్రిని. కాబట్టి
రైతాంగ ప్రయోజనాల కోసం మంచి ఎక్కడున్నా స్వీకరించాలి ఏ కార్నర్ నుంచి వచ్చినా ఏ మూల నుంచి సద్విమర్శ వచ్చినా సూచనలు వచ్చినా గొప్ప సూచనలు వచ్చినా స్వీకరించాల్సిందే సరిదిద్దుకోవాల్సినే కూడా ఏమన్నా ఉంటే తప్పకుండా సరిదిద్దుకోవాలి అది మా అప్రోచ్ సో అందుకోసం నేను వ్యాపార మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరూ కూడా దీన్ని ఆదరించాలి థాంక్యూ జై తెలంగాణ